ఇంకా పట్టుకోండి మేడం. చిన్న ఎలాంటి గొడవలకి వెళ్ళటం లేదు, పూర్తిగా మారిపోయాడు. చిన్న మారాడా? వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు. వాడి గురించి నీకంటే మాకే బాగా తెలుసమ్మా, నీ మంచి పేరే చెప్తున్నా. అది కాదు ఇంకా. యమనా, ఈ పిల్ల ఇంకొకసారి వాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే మన ఇంటికి రావద్దని చెప్పు. ఏదో ఒక రోజు నువ్వే వాడి గురించి పూర్తిగా తెలుసుకొని వదిలిపెట్టి రాకపోతే చూడు. నేను వదిలిపెట్టేస్తాను, లేక మీరే చిన్న అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటారు చూడు. కుటుంబంలో అందరూ దూరం చేసినా ఒక్క తల్లి మాత్రమే బిడ్డ పట్ల ప్రేమతో ఉంటుందని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ ప్రేమించిన అమ్మాయి కూడా ఇలా అండగా ఉంటుందని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నువ్వు జీవితాంతం చిన్నకి తోడుగా ఉండాలన్నదే నా ఆశ. సార్ ముప్పై రెండు రూపాయలు సార్ ఇచ్చే ఇచ్చేది నేను కాదు, మీరు ఇవ్వాలి. ఏంటి ఈ బంగారంలో డబ్బులు పెడుతున్నావా? అయితే నీ మేడం చైనీస్ ఇచ్చాయి ఇంకా. ఏంటి అడగలిస్తా? ఇది బంగారం కాదు కుర్చీ, నేను బంగారం. ఇక్కడ అంజలి అమ్మ ఉంది తెలుసా? తెలుసు, పైపాషన్ ఉంటుంది. ఇంటికి మీరెవరు? అంజలి భావని బంగారం. నిన్నగా మీ లెటర్ వచ్చింది, అప్పుడు వచ్చింది సార్ మీరు. లెటర్తో పాటు నేను కూడా బెంగళూరు వచ్చాను. ఎట్లంటే ఎందుకు ఎప్పుడు ఎలా కే ఎందుకు వస్తానో నాకే తెలియదు, కానీ రావాల్సి నేను కరెక్ట్గా వస్తాను. దట్ ఈస్ బంగారం. మీకేం కావాలన్నా నన్ను అడగండి, మీకోసం ప్రాణాలు నేను ఇస్తాను సార్. నేనే ప్రాణాలు తీస్తాను, కానీ ఎవరైనా ప్రాణాలు ఇస్తే నేను తీసుకో. కీప్ దిస్ టికెట్. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను బాబా, నువ్వు ఎలా ఉన్నావు? ఈ బంగారం ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, అవతల వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండలేవాడు. ఇంకా బహితనాన్ని రౌడీజం చేస్తూనే ఉన్నావా? నేను మొత్తం నిజం నిజమా? ప్రొఫెసర్ కిల్లర్ గా ప్రమోషన్ తీసుకున్నాను. ఎవరిచ్చారు ప్రమోషన్? నాకు ఒకడే ఉన్నది, నేనే తీసుకున్నాను. కట్టేంటి? నీకోసం వంటగా ఉంటున్నావు కదా, నిన్నెవరైనా కన్నెత్తి చూసినా పన్నెత్తి మాటన్నా వారికి నేను సమాధానం చెప్పను, ఈ కత్తి సమాధానం చెప్పు. అంజలి ఆఫీస్కి వెళ్ళడం రెడీయా? చిన్న ఇది మా బాబు బంగారు. నమస్తే సార్. నమస్తే. తిన్నాను? లేదు చిన్న, ఆకులేట్లు. మీ ఇంట్లో బాగలేదా? తినాలనిపించట్లేదు. ఇంట్లో ఏదో తినాలమ్మా, కనీసం రెండు బెడ్ ముక్కలైనా. నువ్వు ఎప్పుడు అంటే చిన్న నా మాట వినిపించుకోవాలి. థ్యాంక్స్ అండి. కొంచెం తినాలమ్మా. వీడేంటి మటర్ చేయడం తీసుకొచ్చిన కథతో జామ రాస్తున్నాడు? లేకపోతే జాగ్రత్త, లేట్ అయిపోయింది బయలుదేరు. ఉందా? ఓకేదా శాంతి దోసం. అరే అంజలి బాగుంటారు రావడం పెద్ద బిల్డప్ గా వచ్చాడు చూడటానికి, జోకర్ లో వస్తున్నాడు వస్తున్నాడు చూడు చూడు. మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నావు. నేనే పెద్ద దొంగని, పైగా ప్రొఫెషనల్ కిల్లర్ని, నాకే మస్తు పడతారా? అన్నా ఏమనుకోద్దు, నువ్వు నంబర్ వన్ దొంగ కదా, మరి పోలీసు ఎందుకు దొరకలేదు? ఎలా దొరుకుతాను, మరువేషన్లో ఉంటాను కదా. మరునాశమా? నువ్వు అందరూ ఒకసారి అది తిరగండి. ఓకే తిరగండి. ఏం చేస్తాడో మనకు తెలియదు అనుకున్నాడు ఈ యాదవ, కానీ గుర్తుపట్టినట్టు యాక్టింగ్ ఏంటో అందరూ. ఇప్పుడు ఇటు తిరగండి. అయ్యో ఏమండి ఇక్కడ బంగారం కదులుతాయండి, ఏదండి? అరే నువ్వు చూసావా? నీదే ఏమండి బంగారం? నేనే బంగారం. చూసారా కనిపించారు? మీదా? మీదే ఇంత టాలెంట్ ఉన్నా? ఇంత టాలెంట్ ఉన్నా నన్ను నా కత్తిని ఓ అమ్మాయి ముందు ఒకడు అవమానించాడు, ఆ అమ్మాయి ముందే వాడిని అవమానించాలంటే నేనేం చేయాలి? వెరీ సింపుల్, ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే ఎవరైనా చూస్తే వాళ్ళకి భయంకరమైన కోపం వస్తుంది. నువ్వు చెప్పినట్టు మీ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటప్పుడు లోపలికి వెళ్ళేటట్టు చూడు, అంతే ఆ అమ్మాయికి విపరీతమైన కోపం వచ్చి భూప గుయ్యం అనిపిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి చేతిలో వాడు అవమాన పడ్డటా లేదా? బావా టిఫిన్ చేతికొనిరా, నేను స్నానం చేస్తాను. సరే నువ్వు స్నానం చేసిరా, ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. హలో
अंजु रूम में ना सेल फोन मर्चिपैन कुछ दीकोस्वा सिंगापूर फोन चेयर प्लीज चूड़ू पार्टी की चिंता अंजलि ड्रेस मार्च कुटे मल्ल से मर्चिपते तपक बर्तडे होटल सितार फंक्शन अरेंज चिना तपक रही रावाली इंका चिना कोप मंजे चड़ना अन्दम मेमिद्र षेर सायंत्र गंटे सूट का बर्थडे पार्टी की चूपल का चाल कल तरह कल डेकोरेशन डेकोरेशन प्रिपरेशन सरलेम्मा अवसर अम्मा अंदर उन्नपे एवरो अभी विन बाधपड़ा अभी नाष्ट पैगा नागर अंक लेटे पर्व कहीं पीचे कदा अदे चालू पाप पाप स्वाति अंकल हाई चेक
హ్యాపీ బర్త్డే అమ్మా. ఇవన్నీ నీకే తీసుకో. ఏ బలం చూరా థ్యాంక్ యూ సార్. చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకున్న రోజులు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను. ఇవాళ నాకు నిజంగా చాలా సంతోషం ఉందనే, కానీ నేను సంతోషంగా లేనురా. చిన్న ప్రాబ్లంలో చిక్కున్నానురా. ప్రాబ్లమ్? నీకు ప్రాబ్లం ఏంటనే? అరెస్టమ్. ఏయ్ మన్న, సారీ రంగ, నీ జామీన్ గడువు అయిపోయింది. నేను వెంటనే అరెస్టమని కోర్టు ఆర్డర్. దగ్గర డబ్బులు కొట్టేసి నా బావని అరెస్ట్ చేస్తావా? ఎన్ని గుండెలు రా సార్, వదలండి సార్. మండే మీ బావను కోర్టులో హాజరుపరచాలి, దాన్ని ఎవరు ఆపలేరు. అంటే ఈ మూడు రోజులు మా బావ లాకప్లోనే ఉండాలా? కోర్టు కేసులు ఎలా మాఫీ చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. వాడు నాతో పంపించు సార్. అది కష్టం సార్, నా ఉద్యోగం పోతుంది. సిఐ ఒక్క చిటికి వేశానంటే చిటికి ఇటికలన్నీ కదిలిపోతాయి. వదిలే సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. డిపార్ట్మెంట్ నాకు ప్రాబ్లం అవుతుంది సార్. నా బావ లాకప్ నుంచి ఎస్కేప్ అయ్యడం కాదు, అవసరమైతే నీ తల లాకప్ కేసు కొట్టుకుని పారిపోయాడని చెప్పు సార్. ఈ మ్యాటర్ పై ఆఫీసర్కి చెప్పి హెల్ప్ అడిగితే మంచిదేమో. రై, నీకు అసలు బుద్ధి ఉందా? ఆ శ్రీశైలంతో లింక్స్ పెట్టుకోవద్దంటే విన్నావా?